ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి వాగ్దానం కోసం చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడినాయన, ప్రతి హృదయాన్ని చూస్తున్నావు. ఎవరికి మాటలైతే అవసరమైనాయి తండ్రి, ఆ మాటల చేత బలపరచము, ధైర్యపరచము, ఆదరించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సామ్స్ చాప్టర్ 103:5, హూ సాటిస్ఫై దై మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ దై యూత్ ఇస్ రిన్యూడ్ లైక్ ద ఈగల్స్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. యుదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరినీ కూడా పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనం కూడా మరి నూతనంగా అవ్వటానికి దేవుడు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడండి. మరి మీరెంతమంది ఇష్టపడుతున్నారు తిరిగి, మీరు ఏ వయసు వారైనా కావచ్చు, ఒకవేళ ఏజ్డ్ పీపుల్ కావచ్చు, లేకపోతే నడి వయస్కులు కావచ్చు, మరి మీరు ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నారో నాకైతే తెలీదు. మీ ఏజ్ ఏదైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్కరిని మరి దేవుడు ఏ విధంగా తృప్తిపరచాలని ఆశపడుతున్నాడంటే, యవ్వన కాలంలో ఉన్నటువంటి బలముతో, యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆసక్తితో, యవ్వన కాలంలో ఉన్నటువంటి శక్తితో దేవుడు నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి అలా అవ్వాలని మీరు ఆశపడుతున్నారా? ఆశపడుతున్నట్లయితే తప్పకుండా దేవుడు చేయటానికి శక్తివంతుడండి. మనకు అనిపిస్తుంది కదా, నేను ఇంత ఏజ్ అయిపోయింది, నేనేం చేయగలను, ఇంత నాకు బలమే లేదు, నేనేం చేయగలను అని బాధపడుతున్నారేమో. అయితే దేవాది దేవుడు పక్షిరాజును ఎగ్జాంపుల్గా చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడండి. పక్షిరాజు ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత తన యొక్క గోర్లన్నీ కూడా మరి వంగిపోతాయన్నమాట. అంటే తన వేటాడడానికి కూడా పనికిరావు, తన ముక్కు కూడా వంగిపోతుంది, తనకు వేటాడే అవకాశం ఉండదు, అలాగే తన రెక్కలంతా కూడా బరువెక్కిపోతాయి. అలాంటి సమయంలో పక్షిరాజు వెళ్ళి ఒంటరిగా ఒక ఎత్తైన స్థలంలో కూర్చొని మొదటిగా తన ఈకలన్నీ పీకేసుకుంటుంది, తర్వాత తన గోర్లు పీకేసుకుంటుంది, అలాగే తన యొక్క ముక్కుని బండకేసి కొట్టుకొని అది కూడా పీకేసుకుంటుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి, తనకు తానుగా ఎంత హింసించుకుంటుంది కదా, తనకు తానుగా ఎంత బాధపరుచుకుంటుంది. ఎందుకు తెలుసా, అంత బాధగుండా ఎందుకు వెళ్తుంది తెలుసా, తనకి తిరిగి ఒక నూతనమైన యవ్వనం వస్తుందని తనకి తెలుసు కాబట్టి. ఎవరి చేత కూడా తను వేటాడబడకోకుండా ఎవ్వరు లేని ఒంటరి స్థలంలోకి వెళ్ళి ఆ ఎత్తైన స్థలంలో కూర్చొని మరి ఆ యొక్క ప్రాసెస్ అంతటిని కూడా కంప్లీట్ చేసుకుంటుంది. మరి అలా ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు తనకు ఆహారం దొరుకుతుందా? ఎవరైనా వచ్చి తనకు ఆహారం పెడతారా? పెట్టరు. అలాగే పక్షిరాజు చచ్చిపోయినట్టు ఇట్లాంటి తినదండి, వేటాడి తింటుంది. మరి దానికి ఎవరు ఆహారం ఇస్తారు? సో దానికి కడుపు కాలుతుంది, అలాగే ఎంతో పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే తినడానికి కూడా తన ముక్కు, వేటాడడానికి కూడా ఏమీ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అలాగే కూర్చుండిపోతుంది కొద్ది రోజుల తర్వాత. ఎప్పుడైతే తన యొక్క రెక్కలు మళ్ళీ రావడం మొదలెడతాయో, తన గోర్లు, తన ముక్కు అంతా కూడా తిరిగి రావడం మొదలు పెడతాదో, అది తిరిగి ఒక నూతన యవ్వన బలాన్ని పొందుకుంటుంది. అది తిరిగి యవ్వన బలాన్ని పొందుకోవడానికి ఎంత ప్రయాసపడిందో మనం వింటున్నాం కదా. అంటే ఎంతగా తనను తాను హింసించుకుంది, అలాగే తనకు తానుగా ఆకలిని చంపుకుంది, తనకున్నటువంటి ఇచ్చలన్నీ పక్కన పెట్టింది, ఒకటే ఒక ఆశతో బతుకుతుంది, తిరిగి నేను పోగొట్టుకున్న శక్తి అంతటి, నా పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినా పర్లేదు నేను తెచ్చుకోవాలని ఆ ఒంటరితనంలో మూలుగుతూ ఆ పెయిన్ని భరిస్తూ సహిస్తూ ఉంది కాబట్టే తిరిగి దానికి ఒక నూతన యవ్వన బలం వస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న పరిస్థితులు బట్టి, నీకున్న ఇబ్బందికరమైనటువంటి ఏదైనా కావచ్చు అండి, నాది అయిపోయింది, నా పరిస్థితి ఇంతే, నాకెక్కడి నుంచి శక్తి వస్తుంది, నాకెక్కడి నుంచి జరుగుతుంది, నాకెలా అవుతుంది అని మనం చాలాసార్లు అనుకొని బాధపడుతుంటున్నాం కదా. అయితే పక్షిరాజును చూద్దాం. పక్షిరాజుకే అంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నోటి మాటతో కలిగిందండి ఒక పక్షి, అయితే నువ్వు నేను ఆయన చేతులతో ఆయన రూపంలో చేయబడినటువంటి మనకి ఎంత గొప్ప అవకాశాలు దేవుడు ఇచ్చుంటాడో ఆలోచించండి. ఈరోజు నాకేమీ లేదు, నా వల్ల అవ్వదు, ఇది జరగదు, లేకపోతే ఇంతే అని అనుకుంటున్నట్లయితే పక్షిరాజుని చూడు. తను కూడా అలానే అనుకుని ఉంటే చచ్చిపోతుంది పక్షిరాజు ఖచ్చితంగా, కానీ తను అలా అనుకోలేదు. ఎత్తైన స్థలంలోకి వెళ్ళింది, అలాగే నువ్వు ఎత్తైన స్థలంలోకి రావాలి. ఎక్కడుంది నీకు ఎత్తైన స్థలం? మన దేవుడే అండి ఆయన. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు పాదాల దగ్గరికి మనం రావాలి. తను పెయిన్ అనుభవిస్తూ కూడా ఎత్తైన స్థలంలో కూర్చుంది, అలాగే నీ దుఃఖంలో, నీ బాధలో, నీ వేదనలో నువ్వు ఒంటరిగా దేవుడి సన్నిధిలో కూర్చోగలగాలి. తనకి
ఆహారం ఉందా లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం కూడా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో చూడడానికి. అంతేకాకుండా ఎంత పెయిన్ వచ్చినా కూడా మరి మౌనముగా అలాగే ఉన్న స్థలంలోనే ఉంటుంది. అలాగే మనం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత కూర్చున్నప్పుడే మన జీవితంలో కూడా పక్షిరాజు వలె అద్భుతాలు చూడగలుగుతాము. ఒక వ్యక్తి పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్ళకపోతే ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి ఉండదండి. గోధుమ గింజనే చూడండి, గోధుమ గింజ అది చచ్చిపోతేనే దాంట్లో నుంచి చెట్టు వస్తుంది. గోధుమ గింజలు నలపబడితేనే పిండిగా మారుతాయి, పిండిగా మారితేనే రొట్టెగా మారుతుంది, తినడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది మనల్ని మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి, అభివృద్ధి జరిగించబడ్డానికి, దేవుడి చేత ఆశీర్వదించబడ్డానికి మాత్రమే వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనము దేవుడి పిల్లలం, దేవుడి అనుమతి లేకుండా మన జీవితాల్లోకి ఏది రాదు, విరవబడకుండా ఆశీర్వాదం రాలేదు. దేవుడి చేతిలోకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వెళ్ళినప్పుడు కూడా దేవుడు వాటిని విరిచెను అని చూస్తున్నాం. అందుకే 5,000 మందికి దేవుడు పంచాడు. అలాగే నీ జీవితంలో నువ్వు విరవబడిన స్థితిలో ఉన్నావేమో, నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలం అండి. ఎందుకంటే సంతోషంలో ఆనందంలో వచ్చే ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉండదు, కానీ దుఃఖంలో వేదనలో విరిగి స్థితిలో నలిగిపోయిన స్థితిలో చేసేటువంటి ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? హృదయాంతరంగములలో నుంచి వస్తుంది. అందుకనే దేవుడికి విలిగి నలిగిన హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే దీనులంటేనే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఆ దీనత్వము మనకు నేర్పించడానికి అనేక సార్లు మనం విరవబడతాం. కాబట్టి నువ్వు విరవబడుతున్నావు అంటే నువ్వు ఆశ్రవదించబడతావు. విరవబడితే నువ్వేం చేస్తావు? మల్టిప్లై అవుతావు. కాబట్టి నువ్వు బాధపడద్దు. ఈరోజు ఏ దుఃఖం నీ జీవితంలో ఉందో, ఏ యొక్క పోరాటం నీ జీవితంలో ఉందో, ఏ విధంగా పక్షిరాజు ఒంటరిగా ఉండి పోరాడుతుందో తన నూతన యవ్వన బలాన్ని తెచ్చుకోవడానికి, అలాగే ఈరోజు నువ్వు నేను కూడా దేవుడి సన్నిధిలో అలాగే పోరాడాలి, నూతన బలాన్ని దేవుడి సన్నిధి నుంచి పొందుకోవాలి, నూతన ఆశీర్వాదాలు దేవుడి సన్నిధి నుంచి పొందుకోవాలి అంటే ఎక్కడుండాలి? పక్షిరాజు ఉన్నత స్థలంలోకి వెళ్ళి ఎలా కూర్చుందో మనం కూడా అలాగే ఉన్నత స్థలంలో ఆసీనుడైనటువంటి దేవుడి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకు కూడా ఒక శక్తి, దైవతీతమైనటువంటి జ్ఞానము దేవుడిచ్చి మనల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. అలా ఎప్పుడైతే పక్షిరాజు తిరిగి అన్నీ పొందుకుంటుందో, తిరిగి తన యొక్క జీవితం మళ్ళీ యవ్వనంగా తయారవుతుంది, ముందుకంటే కూడా మరీ బలంగా తను తన యొక్క పనులు కూడా చేసుకోగలుగుతుంది, వేటాడగలుగుతుంది. సో అలాగే దేవుడు ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఇక్కడ తృప్తిపరిచాడు, తృప్తిపరుస్తాడని లేదండి, తృప్తిపరచుచున్నాడు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎవ్రీడే దేవుడు మనల్ని తృప్తిపరుస్తూనే ఉంటాడు. మనల్ని తృప్తిపరచడానికి అనేక విషయాల్లో అతృప్తిని అర్థం చేసుకోవడానికే కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడుతూ ఉంటాయి. కాబట్టి రుచి చూడు దేవుడి కార్యాలు. కొన్నిసార్లు మరి వెళ్ళే పరిస్థితులు చాలా కఠినంగా అనిపించవచ్చు, కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా నిరాశపడక, నిస్పృహలోకి వెళ్ళక, వెనుదిరిగి చూడక, ముందున్న దేవుడి వైపు చూస్తున్న ముందుకు సాగగలిగినట్లయితే దేవుడు చేసేటువంటి అద్భుతమైన మేలుతో నువ్వు ప్రతిరోజు కూడా తృప్తి పడతావు. కాబట్టి దేవాది దేవుడు మనల్ని తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. అలాగే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాకుండా మహోన్నతుడైనటువంటి దేవుడు, ఉన్నత స్థలముల్లో నివసించేటువంటి దేవుడు మనల్ని కూడా ఉన్నతులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో పక్షిరాజు అనుభవాలు లాంటి మరి ఆ యొక్క ఓల్డ్ ఏజ్లో నుంచి తర్వాత రిన్యూ అయి న్యూ స్ట్రెంత్ ఏ విధంగా పొందుకుంటుందో అలాంటి ఓపికతో మనం కూడా ఎదురు చూడాలి. అక్కడ పక్షిరాజు ఒకరోజు బీకేసి నెక్స్ట్ రోజుకి నాకు వస్తాయని ఎదురు చూస్తే వస్తాయా అండి? రావు కదా. ఈకలు కానీ రెక్క తర్వాత తన గోర్లు కానీ తన ముక్కు కానీ రాదు కదా, కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈరోజు ప్రార్థన చేసిన నెక్స్ట్ డేకి అంతా జరిగిపోవాలంటే నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. గాడ్ నెవర్ డూ లైక్ దట్. దేవుడు ఎప్పుడు కూడా వెంట వెంటనే కార్యం చేయడు అనేది గుర్తుపెట్టుకోవాలండి. దేవుడి యొక్క కార్యాలకి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఓపిక్గా దేవుడి సన్నిధిలో కనిపెడదాం. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి మేలులతో మన హృదయం తృప్తిపరచబడాలి అంటే పక్షిరాజు వలె ఓపికగా దేవుడి సన్నిధిలో కూర్చోవాలి,
తప్పకుండా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఒకటి రోజు ఎవరైతే దేవుడి సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తున్నారో, నిరాశ పడక, పక్షిరాజును చూస్తూ ఎంత ఓపిగ్గా మరి కనిపెడుతుందో, మరి సృష్టికర్త అయిన దేవుడి పైన ఎంత నమ్మకం ఉంచి ఓపిగ్గా ఉందో, అలాగే ఒక పక్షి అంత గొప్ప కార్యం చేయగలిగితే ఆయన బిడ్డలైనటువంటి మనము, ఆయన సొత్తుగా ఉన్న మనల్ని ఇంకెంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించుకోగలిగితే ఓపిగ్గా ఆయన సన్నిధిలో కనిపెట్టు, అద్భుతాలు దేవుడి సన్నిధిలో నుంచి రిసీవ్ చేసుకో. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధురైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. పక్షిరాజు యవ్వనం వలె మా యవ్వనాన్ని నూతనపరిచి మేలులతో మా హృదయాలు తృప్తిపరుచున్న దేవా మీకు స్తోత్రాలు. ఎవరే పరిస్థితుల గుండా నీ వైపు చూస్తూ ఉన్నారో నాయన, ప్రతి ఒక్కరి హృదయాల్ని తృప్తిపరచి అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.